Subscribe to our channel and press the bell icon for the latest updates. RRR movie వచ్చి నెలలు గడుస్తున్నా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూలు రికార్డులు మాత్రమే కాదు అవార్డులు అందుకుంటుంది. పలువురు హాలీవుడ్ దర్శక రచయితలు ఫిల్మ్ మేకర్స్ ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు. సాటర్న్ అవార్డుల్లో RRR కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ 3 విభాగాల్లో RRR కు నామినేషన్ లభించింది. దర్శకుడుగా రాజమౌళికి అవార్డు రానప్పటికీ ఆయన సినిమాకు అవార్డు వచ్చింది. RRR కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో సినిమాను పంపలేదు. అయితే RRR అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాకుండా ఇతర విభాగాల్లో సినిమాను నామినేట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ అవార్డులకు ముందు సాటర్న్ అవార్డు రావడం RRR అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది గోవాలో జరుగుతుంది. ఈసారి నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఆ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్న ఫీచర్ ఫిల్మ్స్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కేటగిరీలో కూడా RRR ఎంపికయింది. దాంతోపాటు అఖండ కూడా చోటు సంపాదించుకుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.